వ్యాస వాచ ఈసారి వ్యాస భగవానుల వారు జనమేజయ మహారాజుకి చెప్తున్నారన్నమాట. తచ్రుత్వా వచనం సత్యం మత్వా రామః ప్రతాపవాన్. ఈ మాటలు విని కారయిత్వా శుభం పీఠం స్థాపయిత్వా అంబికాం శివం విధివత్ పూజనం తస్యాః చకార వ్రతవాన్ హరిః. ఆ విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి అవతార స్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ పీఠాన్ని స్థాపించాడు. అంబికని మంగళ స్వరూపురాలైనటువంటి అంబికాదేవిని ప్రతిష్ట చేశాడు. శాస్త్రోక్త విధి ప్రకారం పూజ చేశాడు, వ్రతాన్ని ఆచరించాడు. ఎప్పుడు సంప్రాప్తే చాస్వినే మాసి తస్మిన్ గిరివరే తదా. ఆ కిష్కింధ నగరంలో ఉన్నటువంటి ఆ మహాగిరి యందు ఆశ్వీజమాసం రాగా ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఉపవాస పరో రామః కృతవాన్ వ్రతముత్తమం. ఉపవాస పరుడై ఉపవాసాలు చేసి ఆ వ్రతాన్ని ఆచరించాడు. హోమంచ విధివత్ తత్ర బలిదానంచ పూజనం భ్రాతరౌ చక్రతు ప్రేమ్ణా. వ్రతం నారద సమ్మతం, నారద సమ్మతమైనటువంటి నారద మహర్షుల వారికి సమ్మతమైనటువంటి అంటే వారు ఉపదేశించినటువంటి ఈ వ్రతాన్ని ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా రామలక్ష్మణులు ఈ వ్రతాన్ని హోమాన్ని బలిదానాన్ని ఇవన్నీ బలిదానం అంటే ఆ హోమద్రవ్యాలను సమర్పించడం అగ్నిలో వీటినన్నిటినీ కూడా శాస్త్రోక్త ప్రకారము ఆచరించిరి. అష్టమ్యాం మధ్యరాత్రేతు దేవీ భగవతీ సా ఆచరించాడు. నవరాత్రి యజ్ఞం ఆచరించాడు. ఆశ్వీజ శుక్ల ప్రతిపత్తిని ఆరంభంగా చేసుకుని వ్రతం ఆచరిస్తున్నాడు శాస్త్రోక్త ప్రకారం. ఏమైంది? అష్టమి తిథి నాడు ఆ అమ్మవారు సాక్షాత్కరించింది శ్రీరామచంద్రుడికి. అష్టమ్యాం మధ్యరాత్రేతు దేవీ భగవతీ సా సింహారూఢా దదౌ తత్ర దర్శనం ప్రతిపూజిత. పూజింపబడినటువంటి ఆమె దర్శనం ఇచ్చింది. ఆమె శ్రీరామచంద్రుడికి కలలో సాక్షాత్కరించింది. గిరి శృంగే స్థితో వాచ పర్వత శిఖరంలో నిలబడింది. ఆమె నిలబడి ఘోష చేస్తోంది, గట్టిగా ధ్వని చేస్తూ చెప్పింది. రావణం సానుజం కిరా అని రామలక్ష్మణులకి ఇద్దరికీ వినపడేట్టుగా చెప్తోంది. మేఘ గంభీరయా ఛేదం. మేఘ గంభీరయా మేఘాలు ఉరిమినట్టు. ఇదిగో మనం వింటున్నాం కదా, ఇప్పుడు ఉదయాన్నే విన్నాం మేఘాలు ఉరిమిన ధ్వనులు. అటువంటి ధ్వనుల వంటి ధ్వనులు కలిగిన శబ్దాలు వాక్కులు. దానితో భక్తి భావేన తోషిత, భక్తి భావంతో తోషిత సంతోషింపబడినటువంటి సంతుష్టురాలైనటువంటి అమ్మవారు ఏమందంటే దేవ్యువాచ అమ్మవారు చెప్తోంది. రామ రామ మహాబాహో తుష్టాస్మి అద్య వ్రతేన తే. ఓ శ్రీరామచంద్ర, ఓ మహాబాహువా, నేను సంతోషించానయ్యా. ఈ రోజు నువ్వు ఈ నవరాత్రుల్లో నువ్వు చేస్తున్నటువంటి వ్రత విధానానికి నేను సంతోషించాను నాయన. ప్రార్థయస్వ వరం కామం యత్తే మనసి వర్తతే. ఓ శ్రీరామచంద్ర, నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో చెప్పవయ్యా, నెరవేరుస్తాను అంటాను. గమనించాలి మనం, శ్రీరామచంద్రుడి కోరికను నెరవేరుస్తాను అని చెప్పి ఆమె ప్రత్యక్షమై అంటోంది. శ్రీరామచంద్రుడి కోరికలు నెరవేర్చాలా? చూడండి, ఆయన సాక్షాత్తు విష్ణువంశ, నెరవేర్చాలి. ఆయనకు కూడా శక్తి లేదు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఆయన యందు కూడా శక్తి లేదు. అయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు ప్రసాదిస్తే వచ్చింది. నారాయణాంశ సంభూతస్త్వం వంశే మానవేనహే. నీవు నారాయణాంశ సంభూతుడివయ్యా ఓ శ్రీరామచంద్ర. అమ్మవారు చెప్తున్నారు, నీవు నారాయణాంశ సంభూతుడివి. ఆ దశరథుని యొక్క వంశంలో నీవు పుట్టావు. ఎందుకు పుట్టావు నువ్వు? రావణస్య వధాయైవా. ఆ రావణాసురుని చంపడానికే ఆ దశరథుడికి కొడుకుగా నువ్వు పుట్టావు. అది కూడా ఎలాగో ప్రార్థితస్త్వమరైరసి. అమరై అంటే దేవతలు. దేవతల చేత నీవు ప్రార్థింపబడి దేవతలు ప్రార్థించగా నువ్వేం చేసావు? నువ్వే ఆ నారాయణాంశగా దశరథుడికి కొడుకుగా ఆ కౌసల్యాదేవికి కొడుకుగా నీవు పుట్టావు. పురామస్య తనుం కృత్వా హత్వా ఘోరంచ రాక్షసం. మత్స్యావతారంలో రాక్షసును చంపావు. త్వయా వై రక్షిత వేదాః సురాణాం హితమిచ్చత. వేదాలని రక్షించావు, దేవతలకి హితాన్ని చేకూర్చావు. భూత్వా కచ్చప రూపస్తు ధృతవాన్ మందరం గిరిం. ఆ కచ్చప రూపాన్ని కూర్మావతారం ఒక తాబేలు రూపంలో ఉండి ఏం చేసావు? మందర పర్వతాన్ని ఎత్తావు. అకూపారం ప్రమంథానం కృత్వా దేవాన పోషయః, సముద్ర మంథనాన్ని చేసావు. చేసి ఏం చేసావు? దేవతలని పోషించావు, నువ్వు దేవతలకి సంతృప్తినిచ్చావు, అమృతాన్ని ప్రసాదించావు. కోల రూపం పరం కృత్వా దశనాగ్రేణ మేదినీ, కోలం అంటే వరాహం, వరాహ రూపాన్ని ధరించావు. ఆ కోర అగ్రభాగంతో నువ్వేం చేసావు? ఈ భూమండలాన్నంతటిని ఎత్తి పట్టుకున్నావు. ధృతవానసి యద్రామా హిరణ్యాక్షం జఘానచ నారసింహీం తనుం కృత్వా హిరణ్యకశిపుం పురా, నరసింహావతారం ధరించావు, హిరణ్యకశిపుని చంపావు నువ్వు. ప్రహ్లాదం రామరక్షిత్వా హతవానసి రాఘవా, ప్రహ్లాదుణ్ణి రక్షించావు, హిరణ్యకశిపుణ్ణి శిక్షించావు, సంహరించావు. అంటే ఆ అమ్మవారు శ్రీరామచంద్రుడి యొక్క గొప్ప విషయాలని ప్రస్తుతిస్తోందామె. వామనం వపురాస్థాయ పురా చలితవాన్ బలిం, వామన రూపాన్ని ధరించావు. ఆ బలి చక్రవర్తిని చక్కటి ప్రయోగం చూడండి, చలితవాన్. చలితవాన్ అంటే మామూలుగా అర్థం ఏంటంటే మోసగించాడు అని అర్థం. మోసగించాడు, ఆ చలము అంటే మోసము అని అర్థం. చక్కటి ప్రయోగం. ఆ బలి చక్రవర్తిని మోసగించావు అంటే అజ్ఞానంలో పడేసావు నువ్వు. త్రివిక్రమావతారంలో నువ్వేం చేసావు? బలి చక్రవర్తిని అజ్ఞానంలో పడేసి నువ్వేం చేసావు? మొత్తం భూమండలాన్నంతటినీ కూడా రక్షించావు. వామనం వపురాస్థాయ, వామనం వపురాస్థాయ పురాచలితవాన్ బలిం భూత్వా ఇంద్రియస్యానుజః కామం దేవకార్య ప్రసాధకః జమదగ్నిసుతస్త్వం మే విష్ణోరంశేన సంగతః కృత్వాంతం క్షత్రియాణాంతు దానం భూమేరదాద్విజే. ఇన్ని అవతారాలను ధరించి వాళ్ళనందరినీ కూడా రక్షించేవయ్యా. కాబట్టి భవిష్యతిన సందేహ కర్తవ్యోత్రత్వయా నఘా, ఇందులో సందేహం లేదు, చెయ్యవయ్యా ఈ నవరాత్ర వ్రతం. వసంతే సేవనం కార్యం త్వయా తత్రాతి శ్రద్ధయా, శ్రద్ధతో నవరాత్ర వ్రతాన్ని చెయ్యి. హత్వాథ రావణం పాపం కురు రాజ్యం యథా సుఖం, పాపస్వరూపుడైనటువంటి రావణాసురుని సంహరించు. ఏకాదశ సహస్రాణి వర్షాణి పృథివీ తలే కృత్వా రాజ్యం రఘుశ్రేష్ఠ గంతాసి త్రిదివం పునః, 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చెయ్యాలయ్యా నువ్వు, రావణాసురుని సంహరించు. వ్యాస వాచ, ఇప్పుడు వ్యాస భగవాన్ వారు చెప్తున్నారు. ఇత్యుక్త్వాంతర్దధే దేవి రామస్తు ప్రీతమానసః, దేవి అంతర్ధానం చెందింది. అప్పుడు శ్రీరామచంద్రుడు సమాప్య తద్వ్రతం చక్రే ప్రయాణం దశమీ దినే, నవరాత్రులు పూర్తి చేశాడు. దశమి నాడు 10వ రోజు విజయా పూజనం కృత్వా, అమ్మవారి పూజన చేసి దత్వా దానాన్యకే అనేకశః, అనేక దానాలు చేసి. ఏమి ఇతను? కపిపతి బలయుక్త సానుజ శ్రీపతిశ్చ, కపిబలంతో కూడుకున్నవాడే. ప్రకట పరమశక్త్యా ప్రేరిత పూర్ణ కామః, పరమశక్తితో ప్రేరేపితుడై. ఉదధి తటగతోసౌ సేతుబంధం విధాయాప్యహనదమర శత్రుం రావణం గీత కీర్తిః, సేతు నిర్మాణం చేసి ఆ రావణాసురుణ్ణి చంపేశాడు అని వ్యాస భగవానుల వారు కథ చెప్పారు. యశృణోతి నరో భక్త్యా దేవ్యాశ్చరితముత్తమం, ఎవరైతే శ్రద్ధతో ఈ దేవి అమ్మవారి చరిత్రను వింటారో స భుక్త్వా విపులాన్ భోగాన్ ప్రాప్నోతి పరమం పదం, అనేక భోగాలను అనుభవిస్తారు వాళ్ళు, మోక్షాన్ని పొందుతారు. సంత్యన్యాని పురాణాని విస్తరాణి బహూని చ, అనేక పురాణాలు ఉన్నాయి. శ్రీమద్భాగవతస్యాస్య నతుల్యానీతి మే మతిః, కానీ భాగవత పురాణంతో అవేమీ సాటి రావు. కాబట్టి శ్రీమద్ దేవి భాగవత పురాణ ప్రవచనము, ఆ పురాణాన్ని వినే భాగ్యము అంటే శ్రవణము, ఈ రెండు కూడా అందరికీ కూడా ఎన్నో ఉపకారాలు ఇస్తాయి, మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి.